సో హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ గారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు వాట్సాప్ స్టేటస్కి సంబంధించిన మంచి వీడియో ఎడిటర్ గురించి చెప్తున్నారు ఫ్రెండ్స్. సో జనరల్గా చూసుకోవచ్చు, ఫొటోస్ మీద లిరిక్స్ పెట్టడం అంటే వేరే సాఫ్ట్వేర్స్ లేకపోతే పెద్ద సాఫ్ట్వేర్స్ వాడచ్చు, కానీ మీకు ఒక చిన్న అప్లికేషన్ అంటే జస్ట్ మీ మొబైల్లో ఒక చిన్న అప్లికేషన్ నోటిఫై చేసి దాంట్లో మీకు మీ వీడియో స్టేటస్ కోసం అంటే స్టేటస్ అప్లికేషన్ కోసం అప్లికేషన్ ద్వారా మీకు క్లియర్గా మీ ఫొటోస్ మీద లిరిక్స్ పెట్టి దాని మీద మళ్ళీ సాంగ్ కూడా ఎలా అప్లై చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. క్లియర్గా చెప్పాలంటే ఒక లిరిక్ సాంగ్ వీడియో ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోకి లైక్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో ఈ అప్లికేషన్ కావాలంటే నా డిస్క్రిప్షన్ లింక్ ప్రొడక్ట్స్ ఉంది, సో తప్పకుండా చెక్ చేసుకోండి ఒకసారి. కావాలంటే మీకు నా డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ప్రొడక్ట్స్ ఉంది, ముందే చెప్తున్నాను. సో అప్లికేషన్ పేరు వచ్చేసి అంటే లిరికల్ ఫోటో వీడియో మేకర్ విత్ మ్యూజిక్ వీడియో స్టేటస్. సో ఈ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకోలేదు ప్రెజెంట్, ఎందుకంటే నా ఇంటర్నెట్ స్లో ఉంది కాబట్టి నేను ఇన్స్టాల్ చేయలేదు. మీకు ఏం చెప్తానంటే మీకు కొన్ని ఇమేజ్ చూపిస్తాను, సో ఆ ఇమేజ్ ద్వారా మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు థంబ్నైల్లో చూడొచ్చు ఒక పిక్చర్, ఆ థంబ్నైల్ పిక్చరే కానీ నేను డిఫరెంట్గా పెట్టాను థంబ్నైల్ పిక్చర్, ఎందుకంటే సేమ్ రెండు అటాచ్మెంట్ సేమ్ ఉంది కాబట్టి నేను పెట్టాను. సో చూసుకోవచ్చు మనకి ఏంటంటే అప్లికేషన్ ఎలా పనికొస్తుంది అంటే, మీరు మీ వాట్సాప్కి మీ వాట్సాప్ స్టేటస్కి సింపుల్గా వీడియోస్ బ్యాక్ వీడియోస్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో మ్యూజిక్ అప్లై చేసి వెనకాల వీడియో మీద మీరు లిరిక్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలా చూపిస్తాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ అప్లికేషన్ ద్వారా. సో చూసుకోవచ్చు మనకి కొన్ని ఇమేజ్ అనేది చూపిస్తాను, డెమో ఇమేజ్ చూపిస్తాను ప్రెజెంట్, ఇప్పుడు చూసుకోవచ్చు. సో ఇంటర్నెట్ కొంచెం స్లో ఉంది కాబట్టి నా స్లో ఉంది, ఇప్పుడు ఓపెన్ ఇమేజ్ కూడా ఓపెన్ కావట్లేదు. సో చూసుకోవచ్చు అప్లికేషన్ చూసుకోవచ్చు, 3.8 రేటింగ్ ఉంది, 9.4 MB ఉంది, చూసుకోవచ్చు 1 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ ఉంది, చాలా మంచి అప్లికేషన్ చెప్పుకోవచ్చు. సో మీకు ఏంటంటే కొన్ని ఇమేజ్ ద్వారా చూపిస్తాను ప్రెజెంట్ ఓపెన్ అయిన తర్వాత, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇమేజ్ ఓపెన్ అయిన తర్వాత. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఈ అప్లికేషన్ ఎలా పనికొస్తుందంటే నేను ఇమేజ్ ఓపెన్ చేసుకుని చెప్తాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇమేజ్ ఓపెన్ అని చెప్తాను మీకు. సో అప్లికేషన్ ఎలా పనికొస్తుంది అంటే, మీరు మీ ఇమేజెస్ ఎడిట్ చేసుకుంటా మీరు దాని మీద ఇమేజ్ మీద టైప్ చేసుకుని టెక్స్ట్ టైప్ చేసుకుంటా వెనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు వీడియో స్టేటస్ మీరు ఓన్గా డౌన్లోడ్ యూట్యూబ్ నుంచి చాలా మంది వీడియో స్టేటస్ కూడా డౌన్లోడ్ చేస్తారు, కానీ మీకు ఏం అక్కర్లేదు, జస్ట్ ఈ అప్లికేషన్ వాడండి, తప్ప మీరు ఎడిట్ చేసుకోవచ్చు అప్లికేషన్ ద్వారా చూసుకోవచ్చు. నేను మీకు కొన్ని రెండు మూడు ఇమేజ్ చూపిస్తాను మీకు, ఆ ఇమేజ్ చూసే మీకు కొంచెం ఐడియా రావచ్చు. సో ఏ స్టేటస్ అని ఒక వీడియో హిందీ సాంగ్స్ అన్న తెలుగు సాంగ్ అన్న మీకు ఏ సాంగ్ అనే మీద కింద అప్లై చేసుకొని మీరు సింపుల్గా వాడుకోవచ్చు ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. సో లిరికల్ వీడియో స్టేటస్ ఏంటంటే చూసుకోవచ్చు. ఇక మనకి స్క్రీన్ మీద ఫస్ట్ మనకి అప్లికేషన్ స్టేటస్ అని ఓపెన్ అయిపోతుంది. సో మీకు ఇష్టం వచ్చిన అప్లికేషన్ మీరు ఇష్టం వచ్చిన గ్యాలరీ నుంచి మీరు ఏ ఇమేజ్ అయినా ఇష్టం వచ్చిన ఇమేజ్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఇంకా మీరు ఇంటర్ఫేస్లో పెట్టి సెట్ చేసుకున్న తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్లో మీరు మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా చూసుకోవచ్చు, లిరికల్ వీడియో స్టేటస్ దగ్గర పోతే మనకి ఇంగ్లీష్, హిందీ అని, గుజరాతీ అని, మరాఠీ అని, పంజాబీ అని, చాలా 5 టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో చూసుకోవచ్చు మన స్టేటస్ దగ్గర పోతే మనకి ఏంటంటే ఆట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు. సో ఆటోమేటిక్గా వీడియో అప్లికేషన్ మనకి కొన్ని ఎగ్జాంపుల్ అంటే ఐ మీన్ కొన్ని ఫ్రీగా మనకి ఏంటంటే వీడియో స్టేటస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకోవచ్చు మనకి ఏంటంటే మీ మొబైల్ ఆడియో ఫైల్ నుంచి ఒక ఆడియో పిక్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఇంటర్ఫేస్ మీద సింపుల్గా ఒక ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు, జస్ట్ టెక్స్ట్ పెట్టి మీరు సింపుల్గా టెక్స్ట్ చేసి మీరు వీడియో స్టేటస్ అంటే విత్ లిరికల్ వీడియో స్టేటస్ కూడా ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వాడి లైక్స్ నా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ వీడియో.